शुभोदय चिल्ड्रन मन नाइन्थ क्लास मूड पाठ भूलक्ष्मी टीचर गारु नालुगो पाठम नेनु चेप्पबोतुन्नानु ఒక 3 లెసన్స్ నేను చెప్పిన తర్వాత మళ్ళా భూలక్ష్మి టీచర్ మేమిద్దరం మార్చుకుంటూ ఉంటాము. వలస కూలి వరకు టీచర్ చెప్పారు. నాలుగో పాఠం రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠాన్ని మనం ఈ రోజు నేర్చుకుందాం. ముఖాముఖి అనే పేరు ఏంటంటే ఇంటర్వ్యూనే ముఖాముఖి అని అంటాం. ఒక కవుని గురించి ముఖాముఖిగా మాట్లాడటం, ప్రత్యక్షంగా ఒక చదవండి ఆలోచించి చెప్పండి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గారు పత్రికా విలేకరితో ముఖాముఖి ఇంటర్వ్యూ జరుగుతున్నాడు. పత్రికా విలేకరి అడుగుతున్నాడు చేకూరి రామారావుని గురించి, మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి. ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటారు. మనకి ఎప్పుడైనా సరే మన ఇంటికి విశేషమైనటువంటి వ్యక్తులు వచ్చినా లేకపోతే ప్రముఖమైనటువంటి కవులు వచ్చినా కూడా వాళ్ళతో పత్రికా విలేకరి మాట్లాడుతూ ఉంటాడు. పత్రికా విలేకరి మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి అని చేకూరి రామారావు గారిని అడుగుతున్నాడు. చేకూరి రామారావు గారు, మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషా శాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవీ విరమణ చేశాను. మాది ఇల్లిందల గ్రామం. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య గారు. భాషాశాస్త్రంలో భాష ఒక విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది, సెంట్రల్ స్కూల్, అక్కడ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవీ విరమణ చేశాను. డీన్గా చేసి పదవీ విరమణ రిటైర్మెంట్ చేశాను. అప్పుడు పత్రికా విలేకరి గారు ఏమంటున్నారు, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? మీకు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు అవార్డు ఇచ్చారు కదా, దేనికి, ఏ రచనకి ఇచ్చారు అని అడుగుతున్నాడు పత్రికా విలేకరి. చేకూరి రామారావు గారు చెప్తున్నారు, నేను రాసిన స్మృతి కినాంకణం, స్మృతులు అంటే గుర్తులు అనే వ్యాస సంకలనానికి 2002లో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. పత్రికా విలేకరి అడుగుతున్నాడు, వాడుక భాష గురించి చెప్పండి. మనకు భాష 2 రకాలు. ఆధునిక భాష అనే పాఠంలో భాష 8 విధాలుగా చెప్పవచ్చు. వాడుక భాష, ఆధునిక భాష అనేవి ఉంటాయి భాషలో. చేకూరి రామారావు గారు అంటున్నారు, వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయటం కాదు. మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు. మనం మాట్లాడుకునే మాటలు వ్రాసేటప్పుడు రాయం. మనం వాడుక భాషలో ఏమంటాము, ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు అన్నం తిన్నావా అని అడుగుతాం. మీరు భోజనం చేశారా అనేది వ్రాసే భాష. కాబట్టి వ్యవహారిక భాష వేరు, మాట్లాడే భాష వేరు, రాసే భాష కూడా వేరు. మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు, తేడాలు ఉంటాయి, హద్దులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి, తేడాలు ఉంటాయి. ప్రయోజనం వేరు, వాటి వల్ల ఉపయోగం కూడా వేరే. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. మన రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని అలవాట్లు మనం పాటించాలి. పత్రికా విలేకరి గారు చేకూరి రామారావు గారిని మళ్ళా ఇంకొక విషయం అడుగుతున్నాడు, తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం. మన భారతదేశంలో మనకి దేశ భాషలందు తెలుగు లెస్స. అష్టదిగ్గజ కవుల్ని భువన విజయం అనే పేరుతో శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా కవుల్ని పోషించాడు. అటువంటి మన భారతదేశంలో దేశ భాషల్లోనే తెలుగు లెస్స, చాలా లెస్స, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అభియోగమైనది, ఆరాధ్యమైనది తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన మీకున్నదేమో, మాకున్నది, మీ అభిప్రాయం ఎలా ఉందో చెప్పండి అన్నాడు పత్రికా విలేకరి. ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు, ఎంతమంది మాట్లాడుతున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక్కానించి చెప్పినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ భాష ఎలా కనుమరుగవుతుంది, తెలుగు భాష దేశ భాషలందు మన భాష మధురమైనది,
లెస్స అయినది తేనె కంటేనూ మధురమైనది మన తెలుగు భాష కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుంది కలయిక అనేక భాషలను వాడుతున్నామని చెప్పాడు అయితే ఈ పాఠం ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది మన తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర కూడా ఉన్నది నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు కవులు రచయితలు కళాకారులు ఎంతో మంది ఉన్నారు నాటి నుండి నేటి వరకు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ వీర తెలంగాణ పాఠాన్ని రాసినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు కవులు వాగ్గేయకారులు కళాకారులు ఎంతో మంది ఉన్నారు నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళారా చూసిన సాహతి యోధుడు సాహిత్యంలో యుద్ధం చేశాడన్నమాట అంత సాహిత్యంలో ముందుకు వచ్చాడు డాక్టర్ దాశరథి రంగాచార్య తెలంగాణ ప్రజల జీవనాన్ని అస్తిత్వాన్ని పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింప చేశాడు అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని రచనల గొప్పతనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయటమే ఈ పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశము అలాంటి ప్రముఖ రచనలు ఉన్నటువంటి వాళ్ళ గొప్పతనాన్ని ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా కూడా విద్యార్థులకు తెలియచెప్పాలనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశము పాఠ్యభాగ వివరాలు ఏంటంటే ఈ పాఠం ఇంటర్వ్యూనే పరిపృచ్ఛ అని కూడా అంటాం పరిపృచ్ఛ అంటే ముఖాముఖి అని కూడా అంటాం ముఖాముఖిని కూడా పరిపృచ్ఛ అని కూడా అంటాం కాబట్టి ఈ పాఠం పరిపృచ్ఛకు చెందినటువంటిది ముఖాముఖి ఈ పాఠాన్ని రాసేటప్పుడు ఈయన ఇంటర్వ్యూలో ముఖాముఖి అని కూడా వివరించాడు ఇది ప్రధానంగా రెండు రకాలు ఈ ఇంటర్వ్యూ రెండు రకాలుగా ఉంటుందట ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం చేసేది మొదటిదైతే ఉద్యోగాలకు మనం మామూలుగా ఒక టెస్ట్ రాస్తాం ఒక పరీక్ష రాస్తాం ఆ పరీక్షలో మనం మంచి మార్కులు సంపాదించుకున్నప్పుడు మనల్ని అధికారులు ఇంటర్వ్యూకి పిలుస్తారు అక్కడ కొన్ని క్వశ్చన్లు మన ప్రశ్నలు అడుగుతారు వాటికి సరైన సమాధానం చెబితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అది ఉద్యోగాల ఎంపిక కోసం చేసేది రెండవది నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖమైన వ్యక్తులు విశేష సేవలు అందించారు వాళ్ళని గురించి కూడా తెలుసుకోవడానికి చేసేది రెండవ ఇంటర్వ్యూ డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశము దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశంలోని ముఖ్య విషయాలు దాశరథి రంగాచార్య కవి పరిచయం దాశరథి రంగాచార్య మహబూబ్ నగర్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు ఎక్కడ జన్మించారు దాశరథి గారు చిన్నగూడూరులో మహబూబ్ నగర్లో చిన్నగూడూరులో జన్మించారు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి అని అంటాం ఆయన వీర తెలంగాణను గురించి ఎన్నో కవితలు రాశాడు వాళ్ళ సోదరుడే ఈ రంగాచార్య రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు రంగాచార్యులు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో యుద్ధ పోరాటంలో తెలంగాణ సాధించడంలో ఆ పోరాటంలో కూడా పాల్గొన్నాడట రంగాచార్య పాల్గొన్నాడు దాశరథి కృష్ణమాచార్యులు గారు కూడా పాల్గొన్నారు ఉపాధ్యాయుడిగా గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్లో పురపాలక శాఖలో పనిచేశాడు ఉపాధ్యాయుడిగా గ్రంథాలయాన్ని నిర్వహించడంలో సికింద్రాబాద్లో పురపాలక శాఖలో పనిచేశాడు ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు గొప్పనైన నవలు రాశాడు ప్రతిష్టాత్మకమైన పేరెన్నిక గల నవలలు రాశాడు నాలుగు వేదాలు వేదాలు ఎన్ని మనకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము నాలుగు వేదాలు రాశాడు 10 ఉపనిషత్తులు రాశాడు రామాయణ భారత భాగవతాలను సరళ వచనంలో రాశాడు తేలికగా అర్థమయ్యే భాషను సరళ భాష అని మనం అంటాం సరళ భాషలో వచనంలో రాశాడు తెలంగాణ జనజీవనం రైతాంగ పోరాటం వంటి అంశాలు నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి తెలంగాణ జనజీవనం రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి
నేపథ్యంగా రైతాంగ పోరాటాలను గురించి తెలంగాణ జీవిత విధానాన్ని గురించి అనేక రచనలు చేశాడు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను భాష మాట యాస వీటితోటి మొట్టమొదటిగా ఈయన రచన ప్రవేశపెట్టాడు. వీరి రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ ఇతను రాసినటువంటి రచనలు ఇతర భాషల్లో కూడా అనువదించబడ్డాయి. అనువదించడం ట్రాన్స్లేట్ చేయటం అనువదించటం అని అంటాం. చలనచిత్రాలుగా వచ్చాయి, సినిమాలుగా కూడా రాశాడు. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన ప్రతిష్టాత్మకమైనటువంటి చిల్లర దేవుళ్ళు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుణ్ణి ఆకట్టుకుంటుంది. ఈయన రాసినటువంటి చిల్లర దేవుళ్ళే కాకుండా రాష్ట్ర సాహిత్య అకాడమీ ఒక పురస్కారానికి ఇచ్చింది. ఈయన రచనా శైలి పాఠకుణ్ణి ఆకట్టుకుంటుంది. ఈయన రచనా శైలి పాఠకులందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రవేశిక అంటే మొదలు ఏంటంటే, తెలుగు సాహిత్య దాశరథి రంగాచారు విశిష్ట స్థానం తెలుగు సాహిత్యంలోని ఎందుకు పెట్టింది పేరు. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవన శక్తిగా మలుచుకొని తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత. చాలా సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు జీవాన్ని పోసుకునే విధంగా రచించాడు ఈ రంగాచార్యులు గారు. అటువంటి మహారచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉత్సాహం పాఠకులకు ఉండటం సహజం. ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్సాహం ఆసక్తి ఉన్నదట. ఆ రచయితతోటి ఇంటర్వ్యూ మనం సాహిత్య లోకానికి పరిచయం అవుదాము. అందుకోసం దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని అవలోకిస్తాము. తర్వాత మనం మొదటి భాగాన్ని మనం తెలుసుకుందాము, ప్రవేశికను కూడా మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు. రేపు రోజున వేరే లెసన్లోకి మనం వెళ్ళిపోదాం.